హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వన్ మరో టెక్లాగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చావు బోట్. ఇది ఫ్రెండ్స్ మొత్తం బాక్స్. దీని మీద వచ్చావు బోటు బిఈ లాక్డ్ అండ్ లోడెడ్ అని రాసి ఉంది. తర్వాత ఇక్కడ క్వాల్కమ్ APXTHD, క్వాల్కమ్ APTX, క్వాల్కమ్ CVC, కాల్ నాయిస్. తర్వాత కింద వచ్చావు వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్స్ ఇవి రాస్తుంది. తర్వాత ఇటు సైడ్ వచ్చావు ఇవి వచ్చే అడ్వాన్స్డ్ బ్లూటూత్ V5.0 చిప్ చెట్ అనేసి రాస్తుంది. స్మార్ట్ ఇంటెలిజెంట్ కంట్రోలర్స్, టైప్ సి ఛార్జింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్, వాయిస్ అసిస్టెంట్, తర్వాత IPX5, ఇవన్నీ చాలా డీటెయిల్స్ అనేది ఉంది. లో పవర్ కంట్రోల్ చిప్ సెట్ చేంజ్ టెక్నాలజీ, 10 మినిట్స్ ఛార్జింగ్, 10 అవర్స్ ప్రొటెక్టివ్. ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి 1 అవర్ పడుతుంట. 10 mm డ్రైవర్స్, ఎనాబుల్ బేస్, డ్యూయల్ అడ్వాన్స్డ్ బ్లూటూత్ అని రాస్తుంది. తర్వాత స్మార్ట్, తర్వాత టైప్ సి ఛార్జర్ వచ్చేవా, డ్యూయల్ ప్రాసెసింగ్, తర్వాత ఇది ఒకటి లో ఎండ్ పవర్ కంట్రోల్ చిప్ సెట్ అనేసి అనుకుని ఇది ఒకటి సపరేట్ ఉంది. అంటే ఐసీ టైప్లో ఉంటుంది, అది సపరేట్ ఉంది అంటారు. ఇవన్నీ చాలా డీటెయిల్స్ ఇచ్చారు. డ్యూయల్ ప్రాసెసింగ్, తర్వాత ఎనాబుల్ 10 మినిట్స్, డైనమిక్ డ్రైవర్స్, ఎనాబుల్ బేస్, నోటిఫికేషన్, ఆడియో, మెటల్ మ్యాగ్నెట్ ఎనాబుల్స్ అనేసి అనుకుని ఒక ఆప్షన్ ఉంది. అంటే రెండు హెయిర్ హెడ్ఫోన్స్ అనేది సైడ్ బై సైడ్ రైట్ లెఫ్ట్ది రెండు కానీ దగ్గరికి తీసుకొస్తే అయస్కాంతం ఉంటుంది, అంటుకుపోతాయి అన్నమాట. అట్లా ఇవన్నీ చాలా డీటెయిల్స్ అనేది దీని మీద బాక్స్ మీద ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చి నిజంగా ఇంత కాస్ట్ దీనికి పెట్టొచ్చా లేదా అనేసి అనుకుని అంటే కానీ ప్రెజెంట్ వచ్చి 1300 అట్లా ఆఫర్లో నడుస్తుంది. పెట్టచ్చు, బాగానే ఉంది, క్వాలిటీ పరంగా బాగానే ఉంది. అసలు ఇంకా ఇదేం లేదు, ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. అసలు ఎలా ఉంది ఏంటంటే ఇలా ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అయితే చాలా ఇచ్చాడు. దీంట్లో డబ్బాలు ఇంకేం లేదు, ఇది మొత్తం తెలుగుందన్నమాట. దీని తాలూకు USB కేబుల్ అవుట్ ఇచ్చారు, చూసాక తెలుగుంది. బ్యాక్ సైడ్ వచ్చి ఇంకేం లేదు. దీని తాలూకు ఈ కవర్లో వచ్చా మనకి ఈ వారంటీ కార్డు. ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది కవర్లో కూడా చూపించేస్తాం. చెవికి అడ్జస్ట్మెంట్ అనమాట, అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి దాని నుంచి అనుకున్నట్లు. కాకపోతే కేబుల్ వచ్చావు టైప్ సి కేబుల్ అంటే కార్డ్ ఒకటి, బుక్లెట్ ఒకటి, ఇవన్నీ దీనికి సంబంధించిన అనేది. ఇది మాన్యువల్ అనమాట. ఇది దీని డీటెయిల్స్ అన్నీ దీని మీద ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ కూడా ఇంకా అదే సేమ్ డీటెయిల్స్ తోటి ఇది మొత్తం లాంగ్ బ్యాగ్లో ఇచ్చారు. ఇవి పక్కన పెడదాం. ఇంకా వారంటీ కార్డు, బుక్లెట్ ఇవన్నీ పక్కన. అసలైన వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ అనమాట ఇది, చూసారు కదా. దీని తాలూకు వచ్చా మనకి ప్లస్ మైనస్ అంతా సౌండ్ అని పెంచుకోవచ్చు, కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఇది మోడ్ కోడ్ చేయొచ్చు. రెండోది ఇంకో విషయం ఏంటంటే కేబుల్ వస్తుంది, ఇలా మెడలో వేసుకోవచ్చు. మెటల్ మ్యాగ్నెట్ ఎనాబిలిటీ అనేది ఉంది, ఇది చూసారా, మ్యాగ్నెట్ అనేది ఉంది. మనం ఇది చెవికి కూడా సపోర్ట్, ఈ సైడ్కి వచ్చావా ఇవి ఇచ్చారు కదా, ఇలా పెట్టి సపోర్ట్ అనేది దీని నుండి యూజ్ చేసుకోవచ్చు. అంటే బయటకు వచ్చేస్తే జారిపోతే అన్న ఒక ఇదనే ఉంది. ఒక డ్రైవింగ్లో ఉన్నా కూడా, నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఇది గ్రిప్ అనేది దీనికి మనకి కొద్దిగా సపోర్ట్ అనేది ఇచ్చారు, కొద్దిగా చెవి నుంచి కింద పడిపోకుండా. ఇది కలర్ కూడా దీంట్లో 3-4 కలర్స్ ఉన్నాయి, కాకపోతే ఇది ఒక కలర్ మేము తీసుకుంది. దీనికి మనకి సిగ్నల్స్ కూడా ఇదనేసి ఉంది. ఇక మొబైల్లో మనం ఇది కనెక్ట్ చేసుకుంటే దీంతో పేర్ చేసుకొని మనకి యాప్ నుండైనా ఇచ్చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి లో పవర్ కంట్రోల్ చిప్ సెట్ కూడా దీనికి ఒకటి ఇచ్చారు. అంటే లో పవర్లో ఉన్నా కూడా ఇది తీసుకుంటుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా. ఇవన్నీ చాలా డీటెయిల్స్ ఇచ్చారు, సిగ్నల్ ప్రాసెసింగ్, వాయిస్ అసిస్టెంట్, ఇవన్నీ మొత్తం అడ్వాన్స్డ్ బ్లూటూత్ 5.0 చిప్ సెట్, కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీలోటే ఉంది ఇదంతా. మొత్తం క్వాలిటీ పరంగా ఎటువంటి లేదు. ఇదంతా ఏంటంటే కొద్దిగా వేరే బ్రాండెడ్ కంపెనీలో, కొన్ని కంపెనీలో ఎటువంటి ఫ్లెక్సిబిలిటీ ఇది అనేది వస్తుంటుంది. అలాగే ఇది ఎటు కావాలంటే అటు బెండ్ అవుతుంది అనమాట, మనకి ఎటు కావాలంటే అటు బెండ్ చేసుకోవచ్చు. ఈ కేబుల్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది ఒకసారి కొద్ది రోజులు వాడిన తర్వాత దీని ఫుల్ రివ్యూ అనేది నేను మళ్ళీ ఒకసారి ఇంకొక వీడియోలో ఇస్తాను. దీని వరకు అయితే క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి ఇదేం లేదు, బాగుంది. ఒక పిల్లల చేతిలో ఉన్నా కూడా ఇంత కొన్ని ఏంటంటే కొద్దిగా టైట్ ప్లాస్టిక్ ఇది వస్తుంది. అవి ఏంటంటే జస్ట్
పట్టుకొని బెండ్ చేస్తే ఇరిగిపోతాయి అనేసి భయం అనేది ఉంటుంది. ఇది అటువంటిది ఏమి ఉండదు. సపోజ్ కింద పడినా కూడా ఇదేమి జస్ట్ మనం ఏదైనా ఇది వర్క్ చేస్తున్నా కింద వేసి ఇదైనా కూడా ఇది అటువంటి ఇది అనేది డామేజ్ అనేది ఉండదు. ఇక్కడ సైడ్కి ఇన్సైడ్ వచ్చావా దీనికి ప్లస్ మైనస్ ఇది అనేది ఇచ్చాడు చూసాక. అవుట్ సైడ్ వచ్చావు అవసరమైతే ఇచ్చేసుకోవచ్చు. ఇది ఆన్ చేస్తే కనుక ఇది ఇది ఒక రకంగా ఇదే పవర్ బటన్ అనమాట. ఇది ఆన్ చేస్తే కనుక దీని నుండి మనకి చూసాక సెన్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఇట్లా ఉంటుంది అనమాట దీని క్వాలిటీ. ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడే బటన్ సిస్టమ్ అంతా ఇచ్చారు, రైట్ సైడ్ ఏం లేదు. రైట్ సైడ్ ఇది అనేది నార్మలే. ఇది ఎక్కడ నుండి ఏంటంటే మనం బ్లూటూత్ మొబైల్కి కనెక్ట్ చేసుకో. కాల్ క్లారిటీ అనేది బాగానుంది, ఇది మంచిగానే ఉంది. వీన్ సాంగ్స్ కానీ ఇవి కానీ ప్లే చేసినప్పుడు సౌండ్ బేస్ కూడా బాగానుంది. ఎందుకంటే ఇది మంచి బేస్ తోటి ఇస్తాను అనుకుని ఇక్కడ బాక్స్ మీద కూడా రాశారు. ఇక్కడ ఆల్రెడీ రాశారు 10mm డైనామిక్ డ్రైవర్స్ ఎనాబుల్ బేస్ అనుకుని ఇచ్చారు. కలర్ కూడా బాగానుంది చూడటానికి కూడా. కాకపోతే దీంట్లో కూడా వేరే కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం లేదు, ఈ కలర్ కావాలనుకుంటే వేరే కలర్స్ కూడా ఉన్నాయి. క్వాలిటీ బాగానుంది అసలు. ఈ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇది కానీ ఇది ఒకటి మంచి విషయం. బిల్ క్వాలిటీ మాత్రం బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇది కూడా ఏంటంటే కొద్దిగా ఈ సైడ్ ఎక్కడి నుండి ఇక్కడ వరకు ప్లాస్టిక్, ఎక్కడ నుండి ఏంటంటే ఇది మెటల్ టైర్ ఇచ్చారు అనమాట. ఇది మెటలే, గ్లాస్ ఇదైతే కాదు. ఇక్కడ నుంచి ఇక ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు మనకి. ఇక్కడ మొత్తం ఏంటంటే చూసారు పవర్ ఆన్ ఆఫ్, ప్లస్ మైనస్, రిమోట్, ఇట్లా ఇది ఒక బటన్ దీని కింద ఇచ్చారు. ఇది బాగుంది. ప్యాకింగ్ కూడా మంచిగానే ఇచ్చారు. అసలు దీంతో కానీ పోలిస్తే కనుక దీని కేబుల్ క్వాలిటీ కూడా ఎక్కడ నుండి వచ్చిన కేబుల్ క్వాలిటీ కూడా బాగానుంది. అసలు ఎటువంటి ఇది అనేది లేదు కదా. ఇచ్చిన మనకి అడ్జస్ట్మెంట్ అనేది దాంట్లో సపరేట్ ఇచ్చారు, చేసుకోవచ్చు. ఈ కేబుల్ అయితే బాగానుంది, క్వాలిటీ బాగానుంది. కానీ లైఫ్ ఎంత వస్తుంది ఏంటి అనేది తెలియదు. ఇక్కడ నుండి ఇదంటే ఇంకా మనకి ఎటువంటి తిరిగి చూడాల్సిన క్వాలిటీ విషయంలో ఎక్సలెంట్ ఉంది అసలు. ఇక్కడ నుండి ఈ క్వాలిటీ మాత్రం కొంచెం చూడాలి, కొంచెం ఇటాటుగా ఉంది. ఇది బెస్ట్ అసలు. అంతా రబ్బర్ అనమాట, అసలు ప్లాస్టిక్ అనుకోవడానికి కూడా లేదు, ఛాన్స్ లేదు, రబ్బరే అది. ఇక్కడ నుండి ఏంటంటే మెటల్ దీని తాగితే ఇది అవుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ మెటల్ ఇచ్చేది బాగుంది అంటే అయస్కాంతం ఉంటుంది అండి. చూస్తారు కదా రెండు ఎలా ఇచ్చేస్తాయంటే ఆటోమేటిక్ టచ్ అవుతాయి. రెండు ఆటోమేటిక్ తీసుకుంటారు. స్పీడ్ కూడా బాగుంది, చాలా లాంగ్ నుండి కూడా బాగానే తీసుకుంటాం. మ్యాగ్నెట్ మంచి స్పీడ్లో తీసుకుంటాం. అంటే కింద పడకుండా మనం మెడలో వేసుకోవాలి. ఇంకా బైక్ మీద వెళ్ళినా కూడా కింద పడిపోయి జారిపోద్దని ఇది లేదు. ఎందుకంటే టచ్ చేసి వదిలిస్తే కింద పడిపోద్దని భయం లేదు. ఒకవేళ మనం నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఒక వాకింగ్ వెళ్ళేటప్పుడు కానీ కింద పడే ఛాన్స్ అనేది ఉండదు. వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా బైక్ మీద డ్రైవింగ్లో ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, మంచిగా ఉంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.